విలన్ రోల్ ని బాగా చేయటం అంటే కత్తి మీద సాము లాంటిది. చేసిన చేయటం బాగానే చేసేస్తాం, ఎందుకంటే ఏ క్యారెక్టర్ అయినా అలానే చేస్తాం మేము. కానీ చేసిన తర్వాత జనాలకి నచ్చుతామో నచ్చమో తెలీదు. బాగా ఎక్కువ బాగా చేసామంటే ఎందుకబ్బా వాడు అన్నట్టుగా ఉంటుంది. సో మాది ఎదురీత, చాలా కష్టపడుతున్నాం యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఇప్పటికీ ఒక 4-5 విలన్ రోజుతోటి ఇంకా శివాజీ నన్ను ఇంకెటు వెళ్లకుండా కంప్లీట్గా క్లోజ్ చేసినట్టున్నాడు ఈ క్యారెక్టర్, బాగా హిట్ అయింది. సో ఇట్ ఈస్ అ హార్డ్ థింగ్, బట్ థ్యాంక్ యూ శివాజీ, ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్ టు ద డీటెయిల్. అంటే చాలా క్యారెక్టర్స్ చేశాను విలన్గా, బట్ ఇది సహజంగా ఉండే నార్మల్ జనాల్లో ఉండే విలనిజం అన్నమాట. సో మీరు ఐ మీన్ ఝాన్సీ గారు అన్నట్టు కాసినోవా అంటే ఐ ఎమ్ నాట్ కాసినోవా, బట్ దిస్ క్యారెక్టర్ ఇస్. సో థ్యాంక్ యూ శివాజీ. మనం ఇప్పటికి 4th or 5th అండి మీడియా మిత్రుడు, మిమ్మల్ని మర్చిపోయాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ టేకింగ్ కేర్. మొత్తం ముందు నుంచి ఈరోజు వరకు ప్రతిసారి ఈ ప్రెస్ మీట్స్లో గ్రాఫ్ పెరుగుతూనే ఉంది, జయమ్ము నిశ్చయమురా గ్రాఫ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంది. అది మెయిన్లీ శివాజీ, బికాస్ హిస్ పుష్ ఇస్ సో మచ్ అంటే తన హార్ట్ దీంట్లో ఎంత ఉంది, తన ప్రాణం దీంట్లో ఉంది కాబట్టి చచ్చినట్టు ముందుకు వెళ్తుంది అది. సో శివాజీ ఇట్ బిలాంగ్స్ టు యూ. అండ్ ఏవిఎస్ రాజు గారు సార్, ఆయనకి అంత సపోర్ట్ ఇవ్వడానికి ఈయన మెయిన్ కారణం. సో అదొకటి. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి గారు, సీరియస్గా ఈ రోల్ మీరు చేయటం వల్ల రోల్కే అందం వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మీరు శివాజీ గారిని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయటం, ఐ థింక్ హీస్ ప్లేడ్ అ ఇంపార్టెంట్ పార్ట్, చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆ విషయంగా కూడా. బోత్ ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ హీస్ ద హీరో ఫర్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ స్పేస్ శ్రీనివాస రెడ్డి గారు. సో